ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా నుండి ఎన్నిక కాబడిన సర్పంచుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం నుండి 185 మంది సర్పంచులు ఎన్నిక కాబడినారు. అందులో మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి 59, యాదవ సామాజిక వర్గం నుండి 27, గౌడ సామాజిక వర్గం నుండి 23, పద్మశాలి సామాజిక వర్గం నుండి 15, పెరిక సామాజిక వర్గం నుండి 15, ముదిరాజు సామాజిక వర్గం నుండి 13, కుర్మ సామాజిక వర్గం నుండి 5, వడ్డర సామాజిక వర్గం నుండి 5, విశ్వకర్మ సామాజిక వర్గం నుండి 4, గంగపుత్ర సామాజిక వర్గం నుండి 3, కుమ్మర సామాజిక వర్గం నుండి 3, ముస్లిం సామాజిక వర్గం నుండి 2, నాయి బ్రాహ్మిన్ మంగలి సామాజిక వర్గం నుండి 2, రజక సామాజిక వర్గం నుండి 2, వడ్రంగి సామాజిక వర్గం నుండి 2, ఎల్లాపి సామాజిక వర్గం నుండి 2, బోయా సామాజిక వర్గం నుండి 1, దూదేకుల సామాజిక వర్గం నుండి 1, వంజరి సామాజిక వర్గం నుండి 1. మొత్తం 185 మంది బీసీ సర్పంచులుగా ఎన్నిక కాబడ్డారు. ఓసీ సామాజిక వర్గం నుంచి గూడేటి కాపు రెడ్డి సామాజిక వర్గం నుండి 29, రెడ్డి 17, వెలమ 14, గోనె కాపు 6, కమ్మ సామాజిక వర్గం నుండి 2, వైశ్య సామాజిక వర్గం నుండి 2. మొత్తం ఓసీ సామాజిక వర్గం నుండి 70 మంది సర్పంచులు జగిత్యాల జిల్లా నుండి ఎన్నిక కాబడ్డారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుండి 88 మంది ఎన్నిక కాగా, మాల సామాజిక వర్గం నుండి 44, మాదిగ సామాజిక వర్గం నుండి 38, నేతకాని సామాజిక వర్గం నుండి 4, గోసంగి సామాజిక వర్గం నుండి 1, మాల సన్యాసి సామాజిక వర్గం నుండి 1 ఎన్నికైనారు. అలాగే ట్రైబల్ సామాజిక వర్గం నుండి 33 మంది జగిత్యాల జిల్లాలో గ్రామ సర్పంచులుగా ఎన్నిక కాబడ్డారు. లంబాడి సామాజిక వర్గం నుండి 23, నాయకపోడు సామాజిక వర్గం నుండి 7, గోండు సామాజిక వర్గం నుండి 3 గ్రామ సర్పంచులుగా ఎన్నిక కాబడ్డారు. మొత్తం 376 మంది సర్పంచులు జగిత్యాల జిల్లాలో ఎన్నిక కాబడ్డారు.